Dear students, array operations lo insertion, deletion, tarvata manam searching anetundi operation manam nerchukobothunnam. Array element ni search cheyadaniki manaku rendu rakala techniques unnai. Okati linear search, rendo demo binary search. Linear search dwara array lo undetundi elements lo manaku kavalsina element ye position lo undi ఆ పొజిషన్ సెర్చ్ చేయడం కోసం మొట్టమొదటి ఎలిమెంట్ దగ్గర నుంచి మనం సెర్చింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఎరే ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ఎక్కడ మొదలవుతుంది? జీరో దగ్గర మొదలవుతుంది. కాబట్టి ఎరే ఎలిమెంట్స్ జీరో ఇండెక్స్ దగ్గర స్టార్ట్ చేసి జీరో వన్ టూ త్రీ అప్ టు ఎన్ మైనస్ వన్. ఎన్ మైనస్ వన్ అంటే మ్యాక్స్ ఆఫ్ ఎరే. ఎరేలో చిట్ట చివరి ఎలిమెంట్ వరకు కూడా ప్రతి ఇండెక్స్ లో ఉన్నటువంటి వాల్యూని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇలా వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఐటమ్ సెర్చ్ చేద్దాం అనుకున్నామో ఆ ఐటమ్ ఏ ఇండెక్స్ లో ఉందో చూసుకుని ఆ ఇండెక్స్ ని మనం సెర్చ్ సక్సెస్ఫుల్ ఎలిమెంట్ యొక్క లొకేషన్ కింద ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇలాగా జీరో ఎయిత్ ఇండెక్స్ అంటే లోయర్ బౌండ్ దగ్గర మొదలు పెట్టుకుని అప్పర్ బౌండ్ దాకా ఎలిమెంట్ ఫైండ్ అయ్యేంత వరకు కూడా మనం సెర్చింగ్ చేసుకుంటూ వెళ్తుంటాం. సీక్వెన్షియల్ సెర్చింగ్ అంటాం దీన్ని. ఇలా సెర్చింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అలాంటప్పుడు దాన్ని లీనియర్ సెర్చ్ అంటాం. లీనియర్ సెర్చ్ లేదా సీక్వెన్షియల్ సెర్చ్ అంటుంటాం. ఈ లీనియర్ సెర్చ్ చేయడానికి ఎరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లోనో లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లోనో ఉండాల్సిన ఎలాంటి ఆర్డర్లో ఉన్నా పర్వాలేదు. సో ఎరే యొక్క జీరో ఇండెక్స్ అంటే లోయర్ బౌండ్ దగ్గర మొదలు పెట్టుకుని ప్రతిలోకి ఎలిమెంట్లు అంటే వరుసగా ఉండేటువంటి ఇండెక్స్లో ప్రతి ఎలిమెంట్ని మనం ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకున్నామో ఆ ఎలిమెంట్తో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే సెర్చ్ సక్సెస్ఫుల్గా మనకి దొరికిందో ఎలిమెంట్ ఆ దొరికినటువంటి లొకేషన్ని ఆ ఫైండ్ అవుట్ అయినటువంటి ఇండెక్స్ ఏదవుతుందో ఆ ఇండెక్స్ ఏంటంటే సక్సెస్ఫుల్ సెర్చ్ అని చెప్పేసి మనం ఆ ఇండెక్స్ ని ఎల్ఓసీ కింద ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్లో ఎలిమెంట్ ని ఏ విధంగా సెర్చ్ చేయాలనేది మనం చూద్దాం. దీనికోసం చెప్పేసి నేను ఎరే ఏ ఒకటి తీసుకుంటున్నాను. ఏ అనేటువంటి ఎరేలో 10, 20, 30, 40, 50. సో దిస్ ఈజ్ అన్ ఎరే. సో మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో మనం రా చేయాలనుకుంటే కనుక ఇక్కడ నేను ఒక 5 మెంబర్ లొకేషన్స్ తోటి ఒక ఎరేని నేను తీసుకుంటున్నాను. ఎరే 10, 20, 30, 40, 50. సో ఇది ఎటువంటి ఆర్డర్ లేనటువంటి ఎరే ఎలిమెంట్స్ అనమాట. నౌ ఇప్పుడు ఈ ఎరే యొక్క పేరు ఏంటంటే ఏ, తర్వాత ఏనేటువంటి అంటే సో ఎన్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టాట్. దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీజర్లో ఆ పారామీటర్స్ మనం చూసినట్లయితే ఏనేటువంటి ఎరేలో ఇగో 5 ఎలిమెంట్స్ మనం తీసుకోవడం జరిగింది. ఎన్ ఎరే యొక్క లెంత్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. అండ్ నెక్స్ట్ వాల్ ఏదైతే సెర్చ్ చేద్దామనుకున్నాం ఆ వాల్ ఏమంటుంటే నేను 30 అని అనుకున్నాను. ఏమో 5 అండ్ వాల్ ఈక్వల్స్ టు 30. నౌ ఇప్పుడు ఇక్కడ చూడండి, పిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి రెండు రకాల వేరియబుల్స్ ఇనిషియలైజేషన్ జరిగింది. పిఓఎస్ అంటే అర్థం ఏంటంటే పొజిషన్. ప్రస్తుతం నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి నేను పొజిషన్ -1 అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాను, అసైన్మెంట్ చేసుకున్నా. దీన్ని ఇనిషియలైజేషన్ కూడా అంటుంటాం. సో పొజిషన్ అంటే -1 అని ఉంటసేపు కూడా పొజిషన్ పిఓఎస్ వేరియబుల్లో ఎలిమెంట్ నాకు ఫైండ్ అవుట్ అవ్వలేదు అని చెప్పి తీసుకుంటాను అనమాట. ఓకే నౌ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మన సెర్చింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 0 ఎత్ ఇండెక్స్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నెక్స్ట్ రిపీట్ స్టెప్ 3 వైల్ ఐ లెస్ దాన్ 10 అన్నట్టు. సో కండిషన్ చెక్ చేసుకోండి. ముందర లూప్ లో కూడాలంటే కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. ఐ 0, 0 లెస్ దాన్ 10 అంటే 5. 0 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. కాబట్టి మనం లూప్ లోకి వెళ్ళచ్చు. ఓకే ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు వాల్, ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు వాల్, ఏ ఆఫ్ ఎరే ఆఫ్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0 ఎంత ఉందండి? 10 ఉంది. మనం తీసుకున్నటువంటి వాల్ ఎంత?
30. Is it 10 equals to 30? 10 equals to 30 na false. కాబట్టి ఒకవేళ ట్రూ అయితే ఏం జరగాలంటే ఇక్కడ చెప్పడం జరిగింది పొజిషన్ ప్రింట్ అని చెప్పి పొజిషన్ అని చెప్పేసి ఉంది. సో ప్రస్తుతం మనం వ్యాల్ ఐ ఈక్వల్స్ టు వ్యాల్ అనేటువంటి ఫాల్స్ అయింది కాబట్టి ఈ బ్లాక్ గురించి మనం డిస్కస్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇదంతా ఎగ్జిక్యూట్ కావాలి. సో ట్రూ కాలేదు కాబట్టి ఇక్కడ సెట్ పొజిషన్ ఈక్వల్స్ టు ఐ, ప్రింట్ పొజిషన్, గో టు స్టెప్ ఐ, ఈ మూడు స్టెప్స్ కూడా ఎగ్జిక్యూట్ కావు. కాకుండా ఎండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమన్నాడు, ఐ ఈక్వల్స్ టు జీరోలో నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్, నేను ఐ ఈక్వల్స్ టు 1 దగ్గరికి వెళ్తాను, ఐ ఈక్వల్స్ టు 1 దగ్గరికి వెళ్తాను. కాబట్టి హియర్ ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అంటే 0 ఉంది, 0 ప్లస్ 1 1 అవుతుంది. నౌ ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుందాం, రిపీట్ స్టెప్ 3 అంటారు కదా. కాబట్టి వై లూప్లోకి వెళ్తాం మళ్ళీ మళ్ళీ ఐ 1 లెస్ దాన్ 5 ట్రూ ఆఫ్ ఆల్సా ట్రూ, కాబట్టి లూప్లోకి వచ్చి 0 దగ్గర చెక్ చేసాం, ఏ ఆఫ్ 0లో 10 ఉంది కానీ నాకు సెట్ చేయాల్సినటువంటి 30, కాబట్టి 10 దగ్గర నాకు 30 దొరకలేదు, 10 దగ్గర దొరకలేదు కాబట్టి నేను 0 నుంచి ఎక్కడికి వెళ్తాను, 1 దగ్గరికి వెళ్తాను. 0 ఇండెక్స్లో నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవ్వలేదు, అగైన్ ఐ విల్ గో టు 20 1 అనమాట. 1 దగ్గరికి వెళ్ళాం, ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 120 ఈజ్ ఈక్వల్స్ టు 30, ఈజ్ 20 ఈక్వల్స్ టు 30 నో ఫాల్స్. ఇప్పుడు కూడా ఫాల్స్ అయింది, మనకి ఏం జరగాలి అంటే ఒకటి టూ అయితే ఏం జరగాలి, మూడు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఇక్కడ, సెట్ పొజిషన్ ఈక్వల్స్ టు అవి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ట్రూ ట్రూ అయితే ఏమవాలో ఇక్కడ చెప్పింది తప్ప ఫాల్స్ అయితే ఏం జరగాలో చెప్పలేదు. కాబట్టి యాక్చువల్గా ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే నాకు ఐ ఈక్వల్స్ టు 0లోనూ దొరకలేదు, ఐ ఈక్వల్స్ టు 1లో కూడా దొరకలేదు. ఈసారి నేను ఐ ఈక్వల్స్ టు 2 దగ్గరికి వెళ్ళాను, 2 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ ఆఫ్ 2 సో ఏ ఆఫ్ 2 ఎంతండి 30, నాకు సెట్ చేయవలసిన ఎలిమెంట్ ఏది 30. ఓకే, సో దొరికింది, నేను సెట్ చేయవలసిన ఎలిమెంట్ ఏమో 30, నాకు ఏ ఆఫ్ 2లో ఏమో 30 ఎలిమెంట్ ఉంది. కాబట్టి ట్రూ అయితే ఏం జరగాలి, వాడు ఏమన్నాడు, వాడు సెట్ పొజిషన్ ఈక్వల్స్ టు ఐ ట్రూ అయింది. కాబట్టి నాకు ఎక్కడ ఎలిమెంట్ దొరికింది, పిఓఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ, ఐ అంటే 2, నాకు సెకండ్ ఇండెక్స్ దగ్గర నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది కాబట్టి పొజిషన్ అనేది 2 అవుతుంది అనమాట. ఇంకా మనం సెర్చ్ చేయాల్సిన అవసరం అవసరం లేదు, కాబట్టి గో టు స్టెప్ 5. గో టు స్టెప్ 5 అంటే ఎగ్జిట్ అయిపోయింది. సో ప్రింట్ పొజిషన్ సెట్ పొజిషన్ ఈక్వల్ టు ఐ, ప్రింట్ పొజిషన్ ఈక్వల్ అంటే ఇక్కడ మన ప్రింట్ ఎలిమెంట్ ఫైండ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ అమా పొజిషన్, నాకు ఎలిమెంట్ ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్రింట్ చేద్దాం, ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ పొజిషన్ ఎంత 2, సో 2 దగ్గర పొజిషన్ సెకండ్ దగ్గర సెకండ్ ఇండెక్స్ దగ్గర నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ గో టు స్టెప్ 5 ఎగ్జిట్ అయిపోయాం బయటకు వచ్చాం. ఇది సెర్చ్ సక్సెస్ఫుల్ అయినప్పుడు, మరి సెర్చ్ అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు అంటే ఇది ఒక కేసు అనమాట, దిస్ ఈజ్ కేస్ 1. వాల్యూ ఈక్వల్స్ టు 30 తీసుకున్నప్పుడు ఇది కేస్ 1, అండ్ వాల్యూ ఈక్వల్స్ టు అసలు సెర్చ్ చేయవలసినటువంటి ఎలిమెంట్ దీంట్లో లేదు అనుకున్నప్పుడు ఎలాగ, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 35 తీసుకున్నాం, అండ్ అగైన్ సేమ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయండి, పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, అంటే ప్రస్తుతం నాకు ఎప్పటిదాకా కూడా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవ్వలేదు. అగైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, 0 లెస్ దాన్ 5 ట్రూ. ఓకే, ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 10, నా సెర్చ్ చేయవలసిన ఎలిమెంట్ ఏంటి 35, 10 ఈక్వల్స్ టు 35 కాదు, సో ఫాల్స్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నాకు ఎలిమెంట్ దొరకలేదు, అదేవిధంగా ఐ ఈక్వల్స్ టు 1 దగ్గర చూశాను పోనీ, 1 లెస్ దాన్ 5 ట్రూ అయింది, లూప్లోకి వెళ్ళచ్చు. ఓకే, ఏఆ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు 30 ఫాల్స్ లేదు. సో నేను 1 దగ్గర చూశాను, అండ్ అగైన్
I is equals to 2 less than 5 through A of 2 is equals to 30. A of 2 లే అవుతుందండి మనకి 30 ఉంది. కానీ నాకు సెర్చ్ చేయవలసిన ఎవెంట్ ఏంటి 35. ఇది ఫాల్సే. సో ఒక 2 అయి ఉంటే పొజిషన్ లో ఎలిమెంట్ ఉంది అని చెప్పి ఎలిమెంట్ ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళం. కానీ నేను ఐ ఈక్వల్ టు 0 దగ్గర చూశాను, 1 దగ్గర చూశాను, 2 దగ్గర చూశాను, ఇప్పుడు 3 దగ్గర కూడా చూస్తున్నాను ఉందా లేదా అని చెప్పేసి. ట్రూ. ఓకే, ఏ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 40. 40 ఈజ్ ఈక్వల్స్ టు 35. ఫాల్స్. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4. 4 లెస్ దాన్ 5. ట్రూ. ఏ ఆఫ్ 4 is equals to 50. 50 is equals to 35. False. I is equals to 5. 5 less than 5. False. ఇక్కడికి మనకి ఎరేలో మొత్తం ఎలిమెంట్స్ అన్ని అయితే, కానీ ఎరే మొత్తం 0 దగ్గర మొదలు పెట్టుకుని 4 వరకు అంటే మొత్తం అన్ని ఇండెక్స్లు మనం సెర్చ్ చేసినప్పుడు ఎక్కడో కూడా నాకు ఎలిమెంట్ దొరకలేదు. పొజిషన్ ఏదైతే -1 తీసుకున్నానో మొత్తం ఐటేషన్ కంప్లీట్ అయ్యేసరికి కూడా నాకు -1 ఉంది. అంటే నేను స్టెప్ 4 దగ్గరికి వచ్చాను, 3 లూప్ అంతా అయిపోయింది, బై ఐ లెస్ దాన్ అన్నా మొత్తం 3rd లూప్ అన్ని ఐటరేషన్స్ అయిపోయి ఇప్పుడు 4th స్టెప్ దగ్గరికి వచ్చాను. 4th స్టెప్ లో ఏమన్నాడు వాడు, ఇఫ్ పొజిషన్ ఈక్వల్స్ టు 1 -1 తీసుకున్న పొజిషన్ -1 ఆ ఇచ్చిన -1 అలాగే ఉంది ట్రూ అయింది. కాబట్టి ఏమని ప్రింట్ అవుతుంది, వాల్యూ నాట్ ఇన్ ప్రెసెంట్ ఎరే. దీన్నే మనం సెర్చ్ ఇస్ అన్సక్సెస్ఫుల్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. సెర్చ్ ఇస్ అన్సక్సెస్ఫుల్. సెర్చ్ ఇస్ అన్సక్సెస్ఫుల్. సో దిస్ ఇస్ కేస్ 2. అంటే ఎలిమెంట్ ఉండి ఉంటే ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉందో ఆ ఇంటర్ దగ్గర ఆగిపోయి ఐట్రేషన్స్ ని పొజిషన్ ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్ కూడా అసలు ఎక్కడ కూడా మనం తీసుకున్న ఎలిమెంట్ దొరకలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంటుంది, ఎరే చివరిదాకా వచ్చేస్తాం. చివరిదాకా వచ్చినా కూడా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవ్వదు. ఏదైతే పొజిషన్ మనం -1 తీసుకున్నామో ఐట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా మనం తీసుకున్న పొజిషన్ -1 అలాగే ఉంటుంది. అప్పుడు అన్సక్సెస్ఫుల్ ప్రింట్ అవుతుంది. So the only indication to search is successful or unsuccessful is position. If position is changed to other than -1, that is search is successful at a particular location. అలా కాకుండా మనం తీసుకున్న పొజిషన్ -1 అలాగే ఉందనుకోండి, సెర్చ్ అన్సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ సెర్చ్. ఎక్కువగా మనం ట్రావెలింగ్ లో చేసేటువంటి సెర్చింగ్ టెక్నిక్ ఇదే. వెరీ ఈజీ టెక్నిక్, బట్ వీ హావ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్ ని కూడా మనం సెర్చ్ చేయవలసినటువంటి అవసరం లీనియర్ సెర్చ్ లో ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ లీనియర్ సెర్చ్ సింపుల్ లీనియర్ సెర్చ్. దీని తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి అంటే బైనరీ సెర్చ్. థ్యాంక్ యూ.